ఓకే శుభోదయం. మనం బిఏ తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఆరో సెమిస్టర్ లోని 7వ పేపర్ అయినటువంటి అలంకార శాస్త్రాన్ని గురించి మనం ఈరోజు వివరిస్తాం. ఇందులో 3వ 5వ ధ్వని నిర్వచనం, ధ్వని యొక్క భేదాలు అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని గురించి మనం గత క్లాస్లో వివరిస్తాం. అయితే ధ్వని నిర్వచనాన్ని అంటే ధ్వనిని మొత్తానికి 3 రకాలుగా విభజన చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ 3 రకాలు అని అంటే, మొట్టమొదటిది రసధ్వని, రెండు అలంకార ధ్వని, మూడు వస్తు ధ్వని. వస్తు ధ్వని వస్తు ధ్వని అని ఇలా ధ్వనిని గురించి మనం 3 రకాలుగా వివరించుకోవడం అనేది, అంటే ధ్వనుల్ని 3 రకాలుగా వివరించేయడం అనేది జరిగింది. అయితే నిన్నటి క్లాస్లో మనం అలంకార ధ్వని గురించి, రసధ్వని గురించి వివరించుకోవడం జరిగింది. అది ఈరోజు రసధ్వని అంటే ఏమి, ఈ రసధ్వని అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే, రసధ్వని అనేది కావ్యానికి కానివ్వండి, లేకపోతే నాటకాలకు కానివ్వండి, ఇది రసాల్లోనైతేనేమో శృంగార రసం అధిక ప్రాధాన్యత కలిగి, ధ్వనిలోనికి వచ్చేసరికి కూడా రసధ్వని అనేది ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉందని మనం భారతీయ అలంకారికులు ఈ యొక్క రసధ్వని గురించి వివరించడం అనేది జరిగింది. అన్ని ధ్వనుల్లోకి వెళ్ళాలి ఈ రసధ్వని అనేది, ఉత్తమమైనటువంటి ధ్వని కింద దీన్ని వర్ణించడం అనేది జరిగింది. అయితే నాయక ఇక్కడ రసధ్వనిని గురించి వివరించాలనంటే, పద్యాన్ని మనం వివరించుకుంటే అందులో రసధ్వని అనేది ఏంటనేది తెలుస్తుంది. శూన్య వాసాగ్రహం విలోక్యమాత్యునం కించించినై రిద్రావాంజనాసాఖ్యంబు సుచిరం నిర్విద్యం ప్రత్యుత్తరం విస్తరం పరిణాత్పాలంజనం గండస్థలి అనేటువంటి ఈ యొక్క పద్యంలో వివరించడం అనేది జరిగింది. ఏంటంటే పద్యం యొక్క భావం ముగ్ధమైనటువంటి నాయక నాయకులు నాయకుల గురించి వారి మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని గురించి వివరించడం అనేది జరిగింది. ఒక పాంపు పైన భార్య భర్తలు శయనించుతున్నప్పుడు, అంటే వారు పడుకున్నప్పుడు, ప్రియుడు ప్రేయసి, వారు భార్య భర్తలు అయినప్పటికీ ప్రియుడు ప్రేయసి కింద ఇక్కడ కవి వారిని వర్ణించడం అనేది జరిగింది. అయితే వారు శయన మందిరంలో శయనించినప్పుడు ఆ పాంపు పైన నిద్రావాంఛతో, ఎవడు నాయకుడు నిద్రావాంఛతో ఉన్నట్లుగా అతను మెల్లగా నిద్రపోయిన వాడిగా నటిస్తున్నాడు. ఆ విషయం నాయకకి తెలియక నాయకి ఏం చేస్తుందనంటే, అతను ముఖము పైన చూసి నిద్రించాడో లేదో చూసి అతని చెంప పైన ముద్దు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలా ముద్దు పెట్టుకున్నటువంటి ఆ సందర్భంలో ఇతను కపట నిద్రలో ఉన్నాడు కాబట్టి వెంటనే కళ్ళు తెరిచి చూడడం జరుగుతుంది.
అలా వెంటనే కళ్ళు తెరిచి చూడగానే ఈమె సిగ్గుతో తల ఉంచుతుంది. అతను ఒక చిన్న చిరునవ్వు నవ్వి అతను ఈమె చెంప పైన ముద్దు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ సన్నివేశాన్ని కవి ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే రసధ్వని అనేది ఎలా ఉత్పన్నమైందంటే అతను చెంప పైన ఈమె ముద్దు పెట్టుకున్న ఆ శబ్దానికి అతను చెంప పైన ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ యొక్క ముద్దు స్పర్శకి లేదా ఆ ముద్దు యొక్క శబ్దానికి ఇతని గండాస్తరి పులకించింది. గండాస్తరి అనేది పులకరించింది. నాయకులు దొంగ నిద్రను గ్రహించి నాయకుడి యొక్క దొంగ నిద్రను గ్రహించి సిగ్గుతో ముఖం ఉంచుకోగా అప్పుడు ప్రియుడు అంటే నాయకుడు లేచి నవ్వుతూ ఏం చేశాడు, అతను ఆమె చెంప పైన ముద్దు పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నాయకుల యొక్క ఆలంబన విభావాలు అనేవి మనకి అర్థమవుతాయి. ఆలంబన విభావాలు అనగా ఇంతకుముందు తరగతిలో మనం వాటి గురించి